ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి ఇకలేరు. కొన్నాళ్లుగా క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ వెంగళరావు నగర్లోని ఇంటిలో కన్నుమూశారు. కొన్నాళ్లుగా క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన ఆ వ్యాధిని జయించిన ఆ చికిత్స ప్రభావం వెన్నెముకపై పడడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం సినీ మిత్రుల అండతో ఇటీవల వెన్నెముకకు శస్త్రచికిత్సలు చేయించుకున్నా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లెలో జన్మించిన కందికొండ 2001లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంలో చక్రి సంగీత సారథ్యంలో మల్లికూయవే గువ్వా పాటతో సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. 20 ఏళ్ల ప్రస్థానంలో 1300కు పైగా పాటలు రాసి మంచి గేయ రచయితగా పేరు తెచ్చుకున్నారు. చదువుకునే రోజుల నుంచే పాటలు రాయడం నేర్చుకున్న కందికొండకు ఇంటర్ చదివేటప్పుడు చక్రితో పరిచయం ఏర్పడింది. మొదట్లో జానపద గీతాలు రాసిన కందికొండ సినీ సంగీత దర్శకుడైన చక్రి సాన్నిహిత్యంతో సినిమా సాహిత్యం వైపు మొగ్గుచూపాడు. సినిమా పాటలే కాకుండా బతుకమ్మ నేపథ్యంలో రాసిన పాటలు పల్లె పల్లెన, గడప గడపన జనాల నోట మార్మోగాయి. పాటలే కాదు, కవిత్వం రాయటంలోనూ కందికొండ దిట్టే. తెలంగాణ యాసలో మనసుకు హత్తుకునేలా కవిత్వం రాయటం ఆయన ప్రత్యేకత. మట్టి మనుషుల వెతలను, పల్లె బతుకు చిత్రాన్ని కథలుగా రచించి కథకుడిగాను విశేష ఆదరణ పొందారు. కందికొండ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సమాజాన్ని మేల్కొలిపే ఎన్నో గీతాలతో అలరించారని గుర్తు చేసుకున్నారు. కందికొండ మృతిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్ చెప్పండి, కందికొండ మృతికి కాల కారణాలేంటి? ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ శ్రీనివాస్ కందికొండ యాదగిరి కొద్దిసేపటి క్రితమే ఈ సినీ లోకాన్ని వదిలి వెళ్ళడం జరిగింది. కందికొండకు సంబంధించి గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. క్యాన్సర్ తో కోలుకున్నప్పటికీ ఆయన తిరిగి మళ్ళీ పాటలు రాస్తారని ఆయన స్వయంగా సంకల్ప బలంతో ఉన్నప్పటికీ ఆయన అనారోగ్య రీత్యా ఎక్కువ కాలం మనుగడ సాగించలేకపోయారని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. చాలా రోజుల మంచాన పడి ఉన్నటువంటి కందికొండ యాదగిరికి ఇటు సినీ ప్రముఖులు కానీ అటు ప్రభుత్వం మంత్రి కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ ఆసుపత్రి పరంగా ఎంతో సహాయం అందించారు. చికిత్సకు సంబంధించి అన్ని కూడా నిర్వహించారు. హైటెక్స్ లో ఉన్నటువంటి హైటెక్ సిటీలో ఉన్న ఆసుపత్రిలో కూడా కందికొండకు సంబంధించిన వెన్నెముక చికిత్స ఇటీవలే జరిగింది. తిరిగి కోలుకుంటారు, మళ్ళీ పాటలు రాస్తున్నారనుకున్నప్పటికీ ఆయన ఆరోగ్యం అంత సహకరించకపోవడం, అదేవిధంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన ఈరోజు తన గదిలో ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కొద్దిసేపటి క్రితమే కందికొండ చనిపోయినట్లుగా నిర్ధారించారు. సినీ ప్రముఖులంతా కూడా ఆయనతో ఎంతో అనుబంధాన్ని కనిపిస్తున్నారు. ఒక రచయితగా ముఖ్యంగా తెలంగాణ మట్టి తెలంగాణ యాసకు సంబంధించినటువంటి పదజాలంలో ఎక్కువగా కందికొండ తన పాటల ప్రత్యేకతను చూపించేవారు. ముఖ్యంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాతో సినీ రంగ ప్రవేశం రచయితగా పరిచయం అయినప్పటికీ అనేక అంతకు ముందే తెలంగాణ సంబంధించినటువంటి ఈ పాటలు, బతుకమ్మ పాటలు కావచ్చు, ఇతర జానపద గేయాలకు సంబంధించి కందికొండ తన రచనా శైలిలో ఎక్కువగా ప్రేక్షకులను కావచ్చు వీక్షకుల్ని ఎంతో ఆకట్టుకునేవారు. అలా పూరి జగన్నాథ్ చక్రి కాంబినేషన్ లో సంగీత దర్శకుడు చక్రి కాంబినేషన్ లో అనేక విజయవంతమైనటువంటి సినిమాలను అందించడం జరిగింది. ఏ ఇటు ప్రభుత్వాల పరంగాను అటు పలు సంస్థల పరంగాను ఎంతో ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్నటువంటి కందికొండ తన పాటల ప్రస్థానంలో ఎన్నో ఆనిమిషాలను పాటలు ఇచ్చి సినిమాల విజయంలో కీలకంగా నిలిచారు. అయితే కందికొండ క్రమంగా అంటే తన ఆర్థిక సంబంధించినటువంటి ఇబ్బంది, అదేవిధంగా కుటుంబ పరిస్థితి కారణంగా కొంతకాలంగా అనారోగ్యం బాధపడ్డారు. క్యాన్సర్ నుంచి జయించినప్పటికీ వెన్నెముక చికిత్స జరిగినప్పటికీ ఆయన ఈరోజు తిరిగి లోకాలకు వెళ్ళిపోవడం జరిగింది. ధన్యవాదాలు సతీష్.